వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది మద్యం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఉచిత ఇసుక కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇటీవలే మూడు కేసుల్లో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది మూడు కేసుల తీర్పులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఒకేసారి వెలువరించారు ఈ బెయిల్స్ కు సంబంధించి కొన్ని షరతులు విధించారు దర్యాప్తులకు సహకరించాలని స్పష్టం చేశారు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించారు కేసుకు సంబంధించిన విషయాలను ఎక్కడా మాట్లాడకూడదన్న షరతులపై హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది ఒక రాజకీయ కక్షతోటి ప్రభుత్వం యొక్క కొంతమంది ఆఫీసర్లని మరి ఏదైతే పాముగా ఉపయోగించుకొని నారా చంద్రబాబు నాయుడు గారి మీద అట్లాగే కొల్లి రవీంద్ర గారి మీద శ్రీనివాస్ గారి మీద ఏదైతే కేసు పెట్టారో ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు రెండు లెక్కర కేసు మూడు శాండ్ కేసు అటన్నిటి కూడా ఈరోజు కోర్టు తీర్పు స్పష్టంగా కూడా చదవడం జరిగింది యాంటిస్పేటరీ బేలో ఆదేశాలు ఇస్తూ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో వారు ఏదైనా బాబు గారి నుంచి విచారణ నిమిత్తం ఏదైనా కావాలని చెప్పేసి సమాచారం కావాలన్నప్పుడు నలభై ఎనిమిది గంటల ముందు నోటీస్ ఇవ్వాలని చెప్పేసి ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఎక్కడ కూడా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పేసి ఏదైతే కండిషన్స్ పెట్టారో దానికి సంబంధించి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది